హైదరాబాద్ లో ఫిరాయింపుల కోసం భారీ కుట్ర జరిగింది. భారీగా నోట్ల కట్టలతో పట్టుబడ్డ వాళ్ళు ఎవరు? తెలంగాణ పోలీసుల ఆపరేషన్ ఎక్స్క్లూజివ్ వివరాలు కాసేపట్లో ఎన్టీవీ ప్రసారం చేయనుంది. పట్టుబడ్డ వారిలో పలువురు ప్రముఖులు ఉన్నారు. మునుగోడు ఎన్నికలకు ముందు మనీ మాఫియా బండారం బట్టబయలు కానుంది. హైదరాబాద్ లో ఫిరాయింపుల కోసం భారీ కుట్ర జరిగిందా? భారీగా నోట్ల కట్టెలతో పట్టుబడ్డ వాళ్ళు ఎవరు? తెలంగాణ పోలీసుల ఆపరేషన్ ఆకర్స్ ఎక్స్క్లూజివ్ వివరాలు కాసేపట్లో ఎన్టీవీ ప్రసారం చేయనుంది. పట్టుబడ్డ వారిలో పలువురు ప్రముఖులు ఉన్నారు. మునుగోడు ఎన్నికల ముందు మనీ మాఫియా బండారం బట్టబయలు కానుంది. హైదరాబాద్ లో ఫిరాయింపుల కోసం భారీ కుట్ర జరిగిందా? భారీగా నోట్ల కట్టెలతో పట్టుబడ్డ వాళ్ళు ఎవరు? తెలంగాణ పోలీసుల ఆపరేషన్ ఎక్స్క్లూజివ్ వివరాలు కాసేపట్లో ఎన్టీవీ ప్రసారం చేయనుంది. పట్టుబడ్డ వారిలో పలువురు ప్రముఖులు ఉన్నారు. మునుగోడు ఎన్నికల ముందు మనీ మాఫియా బండారం బట్టబయలు కానుంది. హైదరాబాద్ లో ఫిరాయింపుల కోసం భారీ కుట్ర జరిగిందా? భారీగా నోట్ల కట్టెలతో పట్టుబడ్డ వాళ్ళు ఎవరు? తెలంగాణ పోలీసుల ఆపరేషన్ ఎక్స్క్లూజివ్ వివరాలు కాసేపట్లో ఎన్టీవీ ప్రసారం చేయనుంది. పట్టుబడ్డ వారిలో పలువురు ప్రముఖులు ఉన్నారు. మునుగోడు ఎన్నికల ముందు మనీ మాఫియా బండారం బట్టబయలు కానుంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల. ఏదైతే ఒక మునుగోడు ఎన్నికల నేపథ్యంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి సంబంధించిన జంపింగ్ ఇలాంటివి కావచ్చు, లేకుంటే ట్రాప్లు కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రస్తుతానికి హైదరాబాద్ శివార్ ప్రాంతంలోనే ఒక ఫామ్ హౌస్ లో మనం ఉండడం జరిగింది. దీనికి సంబంధించి తిరుపతి సంబంధించిన ఒక పీఠాధిపతి ఏకంగా ఇక్కడ హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో ఒక నందు అనే వ్యక్తి ద్వారా పూర్తిగా ఈ ఆపరేషన్ చేసినట్టు చెప్తున్నారు. అయితే ఇప్పుడు చూసినట్లయితే తిరుపతి సమయంలో పీఠాధిపతిని మనం లైవ్లో విజువల్లో చూస్తున్నాం. అయితే దీంట్లో పూర్తిగా చూసినట్లయితే ఒక ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ నేపథ్యంలో నలుగురు ఎమ్మెల్యేలని, ఏదైతే టీఆర్ఎస్ సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలని ట్రాప్ చేసి వీళ్ళందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా మనతో ఉన్నారు. వీళ్ళు కూడా ప్రధానంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదైతే పెద్ద ఎత్తున డబ్బులకు సంబంధించిన ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా సమాచారం ఉంది.